చరిత్రలో యువతని రాజకీయాలని నిస్వార్థ సేవాతత్వాన్ని పరిచయం చేసింది ఆధునిక యుగంలో మా బాస్ మా బ్రదర్ పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి వ్యక్తిని వేళ మా ఇంట్లో చిత్రపటాన్ని ఉంచడం మాకు ఎంతో గర్వకారణంగా ఉన్నది. ప్రతి ఒక్కర గృహంలో అతని చిత్రపటాన్ని దేశభక్తుల పటాల పక్కన అటువంటి నిస్వార్థపరుడు సేవా తత్పరుడు దేశభక్తుడు నిజాయితీపరుడు అటువంటి వ్యక్తిని మా ఇంట్లో మరి చిత్రపటాన్ని ఉంచడం మాకు ఎంతో చాలా గర్వకారణంగా ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగా నేను చెప్పేది ఒకటి, ఎవరి బెదిరింపులకి ఎవరి తోటలకి ఎవరి చర్యలకి భయపడేది లేదు. మేము బతికినంతకాలం ఊపిరినంతకాలం పవన్ కళ్యాణ్ గారి అభిమానులని కారు ఎగరేసి తిరుగుతాం. ఇదే మా పవన్ కళ్యాణ్ గారికి మేము ఇచ్చే ఘనమైన నివాళి. 2024లో ఆయన్నే మరి సీఎంగా చూడాలని చెప్పి మాకు కోరిక, అది త్వరలో అవుతుంది జరగబోతుంది. ఆయన పరిపాలనలో ఆంధ్ర రాష్ట్రం శ్రీకృష్ణ దేవాలయాల పరిపాలన తలపించేలా ఉండి మళ్లీ ఆంధ్ర రాష్ట్రం రత్నాల సీమగా మారబోతుందని నా పరిపూర్ణమైన విశ్వాసం. జై పవర్ స్టార్.